హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాలం ఈరోజు మనం ప్రభా గోపాలం స్విందు కార్యక్రమంలో ఒక చక్కటి ఇన్స్టెంట్ చట్నీని చూద్దాం ఇది ఇడ్లీకి దోశకి వడకి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి నంచుకోవడానికి బాగుంటుందన్నమాట ఇదేంటంటే మన అందరి ఇళ్లల్లోనూ ఉండే మాగాయి చేసి మాగాయి పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు మాగాయి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మూడు స్పూన్లు మాగాయి చిన్న కప్పు పెరుగు ఒక స్పూను పంచదార నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం సాల్ట్ ఆల్రెడీ మాగాయిలో ఉంటుంది కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి సాల్ట్ వీటి అన్నిటితోటి చక్కటి పచ్చడి తయారు చేయవచ్చు ఈ మాగాయిని పెరుగుని పంచదారని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత దానికి తాలింపు పెట్టుకుంటే మనకి మాగాయ పచ్చడి రెడీ అయిపోతుంది మిక్సీ జార్లో పెరుగు మాగాయి అలాగే పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ అయింది కొంచెం బాగా చిక్కగా ఉంటే మనం నంచుకోవడానికి బాగోదు కదా అందుకని ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను దాంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను ఇక దీంట్లో తాలింపు పెట్టేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది తాలింపు కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఈ పచ్చడి ఇన్స్టెంట్గా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మన అందరిలోనూ మాగా ఉంటుంది కదా దాంతో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రెండు ఎండుమిర్చి మిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమే మనకి నెలవది మాగాయ ఉండిపోయినా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త బురగాయలు పెట్టుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇవి ఉండిపోతాయి కదా అది ఏం చేయాలో తెలియక పాడేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఈ చట్నీ చేసి దాంతో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగా నప్పుతుంది కొంతమంది అయితే అన్నంలో కూడా వేసుకుంటారు మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి